కొత్తగా జగనన్న గారు ప్రవేశపెట్టిన డోర్ డెలివరీ వెహికల్ అన్నమాట. దీనికి నెంబర్ కూడా లేదు. ఇది ఇందులో ఎప్పుడూ లేని విధంగా మెరుగైన ఇదేంటిది మరుగుపరిచే నాణ్యతమైన బియ్యం అంట. స్వర్ణ రకం మధ్యస్థ సన్న బియ్యం. సన్న బియ్యం అనే ఈ శాఖకు సంబంధించిన ఎమ్మెల్యే మినిస్టర్ గారు ఒక ఆయన ఆడమ్మ మొగుడెత్తరా అన్నాడు. మరి సన్న బియ్యం ఎవడమ్మ మొగుడెత్తరాడో మాకు తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరా సంస్థ ఆ సంస్థ నుంచి వచ్చిన వెహికల్ ఇది. దీనికి రిజిస్ట్రేషన్లో లేదు. డోర్ డెలివరీ అంటే మన ఇంటికి వచ్చి డోర్ డెలివరీ అంటే యాక్చువల్గా మన ఇంటికి వచ్చి బియ్యం ఇవ్వాలి. డోర్ డెలివరీ ఏంటంటే వీళ్ళ డోర్ ఓపెన్ చేసి డెలివరీ ఇస్తారు, దీన్ని డోర్ డెలివరీ అంటారు. ఇదేంటంటే జనాల వద్దకు ఇది వెళ్దాం, దీని వద్దకే జనాలు రావాలి. దీనివల్ల రాష్ట్రానికి ఖజానానికి సుమారుగా 680 కోట్లు పక్క ఈ పథకం వల్ల. ఈ పథకం ఎలా ఉందంటే పాలు చేతులు లేనోడు పెట్టిన పథకానికైతే ఇటువంటివి ఉపయోగపడతాయి. ఉచితంగా ఇచ్చేవి ఈ ప్రజలకి సంబంధించి ఉచితంగా ఇచ్చేయని ఇది వృధా. ఎందుకంటే ఎవడైనా ఉచితంగా ఇచ్చినప్పుడు ఆ ఉచితంగానే ఎవరైతే పొందుతారో ఆ లబ్ధిదారులు వాళ్ళు ఓన్గా వెళ్ళి మన రేషన్ షాప్కి వెళ్ళి తీసుకోవచ్చు. కానీ ఆయన కూడా సోమరిపోతుంది చేయడానికి ఈ పబ్లిసిటీ ఫోటోలు పెట్టుకోవడానికి వీళ్ళ సొంత పబ్లిసిటీ కోసం దీన్ని అంటే ఇక క్యాంపెయిన్ ఎలక్షన్ క్యాంపెయిన్కి వాడటానికి ఈ వెహికల్ తయారు చేశారు తప్ప ప్రజలకి ఎటువంటి ఉపయోగం లేదు. కేంద్రం ఇచ్చే నిధుల్ని రూపాయి ఖర్చు లేకుండా ఆంధ్రప్రదేశ్కి కేంద్రం ఇచ్చే నిధుల్ని ప్రజలకు అందకుండా మళ్ళీ ఆ ఇచ్చే నిధులకి ఈ ఆంధ్రప్రదేశ్ బొక్క పెట్టుకుంటూ ఈ వెహికల్ని కొత్తగా కనిపెట్టారనమాట. ఇది ఏంటంటే దీంట్లో ఏమి ఉండదు, ఇది ఇక్కడ డోర్ ఉంటుంది, తర్వాత వాళ్ళ నాన్నగారి బొమ్మ ఆయన బొమ్మ ఈ పథకాలు ఇవన్నీ ఉంటాయి. అంటే ఇవన్నీ మేము చేయట్లేదు. దీనికి లోన్ కూడా తీసుకున్నారు, ఏ లోను బ్యాంక్ ఆఫ్ బరోడాలో లోన్ తీసుకున్నారు ఈ వెహికల్స్కి. ఇది పెద్ద అంత నాణ్యతగా లేవు. ఇది దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సర్వనాశనం టైప్లో పెట్టిన పథకం అని చెప్పేసి నా అభిప్రాయం. ఇందులో పింఛన్లు, అమ్మ ఒడి, ఫీజు రిమెంబర్మెంట్, జలయజ్ఞం, మద్యపానం నిరంతరం, ఆరోగ్యశ్రీ, రైతు భరోసా, పేదలందరికీ ఇల్లు, అంటే ఇది పబ్లిసిటీకి. ఇదేమో సన్న బియ్యాన్ని పెట్టిన వెహికల్ పబ్లిసిటీకి వాడుకుంటున్నారు. మరి దయచేసి గమనించండి, ఇటువంటి ప్రభుత్వాలు ఎన్నుకుంటే రేపు రానున్న రోజుల అప్పులు బాధల్లో పడిపోతుందని నా అభిప్రాయం. అటే పక్కన ఏమన్నాయి, ఇటే పక్కన కూడా డైరెక్ట్ దీని మీద పండించేశారు బియ్యం. అది పంట ఈ పక్కన పండింది, ఆ పక్కన బియ్యం అయిపోయినాయి, ఈ పక్కన గిన్నెలో పోసాడు, ఈ డోర్ దగ్గర బయటకు వచ్చేదన్నమాట. ఇది జగనన్న ఇంటి వద్దకే నిత్యవసర అవసర సరుకులు పంపిణీ అన్నమాట. ఈ రేట్ల యొక్క విధానం. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.